శ్రీలంక జట్టుతో జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ రోజు శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో మరో భారత ఆటగాడు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడే రాహుల్ త్రిపాఠి. సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో బ్యాట్తో మెరిశాడు. కేవలం 16 బంతులను ఎదుర్కొన్న రాహుల్ త్రిపాఠి 220 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేశాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగానే అతని ప్రదర్శన మరుగున పడిపోయింది. కొంచెం ఆలస్యంగానైనా అతని ప్రతిభను గుర్తించిన చాలామంది క్రికెట్ విశ్లేషకులు వెంటనే అతడిని టీ20 క్రికెట్లో ఓపెనర్గా పంపించమని అభ్యర్థిస్తున్నారు. అందుకు ప్రధానంగా 3 బలమైన కారణాలను పేర్కొంటున్నారు. మొదటిది, రాహుల్ త్రిపాఠికి ఐపీఎల్లో ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది. ఇప్పటికే టీ20 క్రికెట్లో భారత జట్టు ఎప్పుడూ పవర్ ప్లేలో అంతగా రాణించిన సందర్భాలు లేవు. ఎడమ చేతివాటం ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ ప్రారంభిస్తే మరోసారి మంచి ఆరంభం లభించే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఇప్పటికే భారత మిడిల్ ఆర్డర్లో జట్టుకు అండగా నిలవడానికి అన్ని విధాల అర్హులైన బ్యాట్స్మెన్ ఉన్నారు. దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ ఇలా నాణ్యమైన బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో చాలామంది ఉన్నారు. కాబట్టి టాప్ ఆర్డర్లో ఓపెనర్గా రాహుల్ త్రిపాఠిని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఇక మూడవది, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్లో భారత బ్యాటింగ్ ఆర్డర్కు వెన్నెముకలా నిలుస్తాడు. కాబట్టి టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠిని ఉంచితే జట్టు సమతుల్యతతో ఉంటుంది. మేజర్ టోర్నీలలో ఈ తరహా ప్రణాళికతో ముందుకు వెళితే భారత జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి టీమిండియా యాజమాన్యం రాహుల్ త్రిపాఠి వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్